Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రభు యేసు మసీహ్ కే శక్తిశాలి నామ్ మే ఆప్ సభీ లోగోన్ కో శుభకామనాయే. In fact, in reality, we supposed to be gathered in his sanctuary. మరి నిజంగా అయితే మనం ఆయన యొక్క మందిర ఆవరణంలో కూడి రావాల్సింది. హకీకత్ మే అగర్ హమ్ దేఖా జాయేగా తో ఆజ్ కే దిన్ హమ్ ఉన్కీ మండలీ మే ఇకట్టా హోనా థా. Because of the special occasions, we are gathering through online and we are worshiping him. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ దినాల్లో ప్రభుని మనం ఈ రీతిగా ఆన్లైన్ లో మరి కూడి వస్తా ఉన్నాము. అటు రీతిగానే మనం ప్రభుని ఆరాధిస్తా ఉన్నాము. ఆర్ ఇన్ ప్రత్యేక్ దినో మే జో హమ్ జిస్ పరిస్థితి సే గుజర్ రహే హై ఇన్ పరిస్థితియో మే హమే ఆన్లైన్ మే ప్రభు కీ ఉపాసన ఔర్ ఆరాధన కర్నే కే లియే ఇకట్టా ఆనా పడ్ రహా హై. దిస్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని కృప. యే సిర్ఫ్ పరమేశ్వర్ కా అనుగ్రహ హై. షల్ వి సీ from the scripture what is the grace and how God is protecting and why we need to worship him. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు కృప అంటే ఏంటి, ప్రభు ఏ రీతిగా మనల్ని కాపాడుతా ఉన్నారు, మరి ఏ రీతిగా మనం ప్రభుని ఆరాధించాలి మనం చూద్దాం. ఆయే హమ్ పవిత్ర శాస్త్రం సే దేఖ్తే హై పరమేశ్వర్ కా అనుగ్రహ క్యా హై ఔర్ వో కిస్ ఇస్ అనుగ్రహ కే ద్వారా హమే కిస్ తరహ వహా హమే బచా కర్ రక్షా దే రహే హై ఔర్ క్యూ హమే ఉన్హే ఆరాధనా కర్నా చాహియే. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 9 Chapter 12, verse 9. చూడండి, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. దూసరి కొరింథీయులకు పత్రి 12 అధ్యాయ కా 9 పద్. ఫస్ట్ పోర్షన్ విల్ రీడ్. మొదటి భాగం మనం చదువుకుందాం. ఆయే పహలా వాక్కు హమ్ పడతే హై. అండ్ హి సేడ్ అంటు మీ మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ దీ ఫర్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. స్థిర్ హోతీ హై. బ్రదర్స్ విల్ రీడ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజెస్. సెకండ్ కొరింథియన్ చాప్టర్ 12 వర్స్ 9. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దూసరి కొరింథీయుల కి పత్రి 12 అధ్యాయ కా 9 పద్ పహలే భాగం మేము ఇస్ తరహ దేఖ్ రహే హై. పర్ ఉస్నే ముజ్సే కహా మేరా అనుగ్రహ తేరే లియే బహుత్ హై క్యూంకి మేరీ సామర్థ్య నిర్బలతా మే సిద్ధ హోతీ హై. సెకండ్లీ రెండవది గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 4 వర్స్ 24. చూడండి, యోహాన్ సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయే యోహాన కా సుసమాచార్ 4వ అధ్యాయ కే తరఫ హమ్ చల్తే హై. యోహాన కా సుసమాచార్ 4వ అధ్యాయ. వి షల్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. కలిసి చదువుకుందాం. యోహాను 4:24. యోహాన కా సుసమాచార్ 4 అధ్యాయ కా 24 పద్ సబ్ లోగ్ మిల్ కర్ పడతే హై. గాడ్ ఇస్ ఎ స్పిరిట్ అండ్ దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆరాధించవలెను. షల్ వి లుక్ అంటు హిమ్ ఫర్ హిస్ గ్రేస్. దేవుని కృప కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. అనుగ్రహ కే లియే ప్రార్థన మే పరమేశ్వర్ కే ఓర్ దేఖ్తే హై. అల్లం హెవెన్లీ గ్రేషియస్ ఫాదర్, ఇన్ ద బ్లెస్డ్ నేమ్ ఆఫ్ దై సన్ who is the author and finisher of our faith, we come unto thy presence with thanksgiving and adoration. Thank you, dear Lord, for giving us one more opportunity to come unto thy presence. In spite of calamities, in spite of challenges, thy grace is sufficient, dear Lord, and you are preserving us and protecting us so that we may gather in thy name to magnify and extol thy name. Thank you, dear Lord, for giving me and all brethren, those who are scattered and who are viewing this, oh Father, the online message. Bless them. Speak to all of us from the throne of grace so that we may know the how abundant you are, how faithful you are, and how gracious you are. Therefore, our Father, we pour our heart before thee. And our Father, brethren, who is helping in the translation, and we all may speak in one accord. And also, our Father, everyone may glorify thy name, remembering thy greatness and thy grace. Committing all his loving care, giving glory, praise, and honor. In Jesus' precious name we pray. Amen. In the second Corinthians chapter 12 verse 9 it says my grace is sufficient. Renda Corinthilaku rasina patrika mari 12va adhyayam 9va vachanam man chadinam na krupa neeku chaluno. Dusri Corinthiyanki patri 12 adhyay ke 9 pad me hum is tarah padte hue hai mera anugrah tere liye bahut hai. It is written here is, the words is a present tense, that means is sufficient in present, even not only in the past but even today as on date. God is telling that my grace is sufficient for you. Kabatti anduku na krupa neeku chaalu antunnaru. Kabatti anduku anaga adi ee roje kaadu gata kaalame kaadu mari ellappudu kuda
ప్రభు ఈ దినం మటుకు మనకు తన కృపను మరి అనుగ్రహిస్తూ అదే మనకు చాలని సెలవిస్తా ఉన్నారు. యహాన్ పర్ పరమేశ్వర్ కహ రహే హై కి మేరా అనుగ్రహ తేరే లియే బహుత్ హై. ఇస్కా మత్లబ్ యే పిచ్లే దినో మే యా జో దిన్ బీత్ గయే హై ఉసీ సమయ కి బాత్ కి నహీ, ఆజ్ జిస్ పరిస్థితి మే హమ్ హై ఆజ్ భీ పరమేశ్వర్ హమ్సే కహ రహే హై కి మేరా అనుగ్రహ తేరే లియే బహుత్ హై కహ కర్. గ్రేస్ మీన్స్ వాట్? వి ఆల్ నో దట్ దిస్ గ్రేస్ ఇస్ నథింగ్ బట్ అన్డిజర్వ్డ్ ఫేవర్. కాబట్టి కృప అంటే ఏంటి? మనకు అందరికీ తెలుసు, మరి ఏ యోగ్యత లేనటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. అనుగ్రహ కా మత్లబ్ క్యా హై? అనుగ్రహ కా మత్లబ్ యహీ హై జో చీజ్ హమ్ నహీ పానా నహీ పానే కి యోగ్యతా రఖతే హై, జో చీజ్ హమ్ పానే కి హమారే అందర్ హైసియత్ నహీ హై, పరమేశ్వర్ కే ద్వారా వో అనుగ్రహ మే హమే దియా గయా. ద గ్రేస్ కమ్స్ త్రూ ద లవ్ ఆఫ్ గాడ్. మరి ఈ యొక్క కృప ఏ రీతిగా వస్తుందంటే దేవుని యొక్క ప్రేమ ద్వారానే కృప పొందుకోగలం. ఇస్ అనుగ్రహకు హమ్ కిస్ తరహ పా సక్తే హై? సిర్ఫ్ ఉన్కి ప్యార్ యా ఉన్కి ప్రేమ కే ద్వారా హీ హమ్ ఇస్ అనుగ్రహకు ప్రాప్త్ కర్ సక్తే హై. గాడ్ ఇస్ లవ్. మరి దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఔర్ పరమేశ్వర్ హీ హమారా ప్రేమ హై. ఇన్ సామ్ చాప్టర్ 106 డేవిడ్ రైట్స్, హిస్ మెర్సీస్ ఆర్ మల్టిట్యూడ్, దట్ మీన్స్ ఇన్యూరబుల్ అండ్ అన్కౌంటబుల్. వి కెనాట్ కౌంట్ వాట్ ఇస్ ద గ్రేస్, వాట్ ఇస్ ద మల్టిట్యూడ్స్ ఆఫ్ హిస్ మర్సీస్. కాబట్టి కీర్తనలు మరి 106లో అంటున్నాడు దావీదు, 45వ వచనంలో, మరి ఆయన కృప బాహుల్యమును బట్టి అంటున్నాడు, అంటే అవి లెక్కించలేనటువంటి ఆయన కృప. భజన సంహిత 106:45 దావూద్ ఇస్తా కహ రహా హై కి ఉస్కా అనుగ్రహ ఇస్ తరహ హై కి ఉస్ కరుణా హమ్ హమ్ గిన్ నహీ సక్తే ఔర్ ఉస్కీ తులనా నహీ కర్ సక్తే. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ వి హావ్ నాట్ కన్స్యూమ్డ్, ఈవెన్ టుడే వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్, as you know that we are in a special conditions today in the world. కాబట్టి మరి ఆయన కృపను బట్టి ఈ దినం మట్టుకు మనము లయం కాలేదు. నిజంగా ఈ దినాల్లో మనకు తెలుసు, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి నీటి మట్టుకు సజీవంగా ఉన్నాం అంటే దేవుని కృపనే. ఔర్ ఇసీ ఏక్ కారణ్ హై జో ఉన్కి అనుగ్రహ కే ద్వారా ఆజ్ భీ హమ్ నాష్ నహీ హువే, జో పరిస్థితియో మే హమ్ జా రహే హై, జిస్ దినో సే హమ్ గుజర్ రహే హై, హమ్ ఆజ్ భీ సురక్షిత్ హై, యే సిర్ఫ్ ఉన్కి అనుగ్రహ కే ద్వారా హీ. లామెంటేషన్స్ చాప్టర్ 3:22 it says because of Lord's mercies that we are not consumed. కాబట్టి విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన యొక్క కృపను బట్టి మనం ఇంకా నశించిపోలేదు, లేదంటే లయం కాలేదు అని. ఔర్ విలాప్ గీత్ మే హమ్ యే బాత్ కు దేఖ్ సక్తే హై, విలాప్ గీత్ మే ఇస్ తరహ లిఖా గయా కి ఉన్కి అనుగ్రహ కే ద్వారా హీ హమ్ నాష్ కి ఓర్ నహీ గయే ఔర్ నాష్ నహీ హువే కహ కర్. సో వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గ్రేస్? కాబట్టి ఈ యొక్క కృపలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇస్ అనుగ్రహ మే జో ప్రత్యేకత హై వో ప్రత్యేకత క్యా హై? దిస్ గ్రేస్ ఇస్ అవైలబుల్ టు us ఎవ్రీ టైం 7/24/7 and 365. ఈ యొక్క కృప యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. 24 గంటలు 7 దినాలు 365 రోజులు అది ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఔర్ ఇస్ అనుగ్రహ కి ఏ ఖాస్ బాత్ యే హై కి ఏ అనుగ్రహ హమేషా హమారే సాత్ హై, సాల్ కే 365 దిన్, దిన్ కే 24 ఘంటే, హఫ్తా కే 7 దిన హమారే సాత్ ఇస్ అనుగ్రహ హై. దిస్ గ్రేస్ అవైలబుల్ టు us ఫ్రీ, యాజ్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మరి యొక్క కృప దేవుని యొద్ద నుండి అది మరి ఉచితంగా అనుగ్రహింపబడినటువంటి బహుమానంగా ఇవ్వబడుతూ వచ్చింది. ఔర్ ఏ అనుగ్రహ పరమేశ్వర్ కే ఔర్ సే హమే ముఫ్త్ మే యా ఉస్కు ఉసే ఖాలీ ముఫ్త్ మే దియా గయా జో హమే ప్రాప్త్ కియా గయా. ఎఫెషియన్స్ చాప్టర్ 2:19 ఇట్ సేస్, ఎఫెసీయులకు రాసిన పత్రిక చాప్టర్ 2:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఎఫెసీయులకు పత్రిక 2:8 మే హమ్ ఇస్ తరహ పడతే హై. For by grace are ye saved through faith, and that not of yourself, it is the gift of God. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఈ మీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. క్యూంకి విశ్వాస్ కే ద్వారా అనుగ్రహ హీ సే తుమ్హారీ ఉద్ధార్ హుయి హై ఔర్ యహ తుమ్హారీ ఔర్ సే నహీ. సో దేర్ఫోర్ దిస్ గ్రేస్ కమ్స్ బై ద లార్డ్ అండ్ గివ్స్ బై హిమ్ అవుట్ ఆఫ్ హిస్ లవ్. కాబట్టి ఇది కృప దేవుని నుండి వచ్చింది, ఆయన మరి ప్రేమను బట్టి ఒక వరంగా అనుగ్రహింపబడుతూ వచ్చింది. ఔర్ ఏ అనుగ్రహ పరమేశ్వర్ కి ఔర్ సే పరమేశ్వర్ కి తరఫ్ సే హమే మిలా హై ఔర్ ఉన్కి ప్రేమ్ కే ద్వారా యే హమే అనుగ్రహ కియా గయా. వి ఆర్ రిసీవింగ్ అవుట్ ఆఫ్ హిస్ మల్టిట్యూడ్ ఆఫ్ మర్సీస్ అండ్ గ్రేట్ లవ్. మరి ఆయన యొక్క కృపాత్సయంను బట్టి, ఆయన గొప్ప ప్రేమను బట్టి ఈ యొక్క దేవుని కృపను పొందుకుంటున్నాం. హమ్ పరమేశ్వర్ కి కరుణ ఔర్ దయా కే అనుగ్రహ ఔర్ ప్యార్ కే ద్వారా ఇస్ అనుగ్రహ కు ప్రాప్త కర్ సక్ రహే హై. అండ్ దిస్ గ్రేస్ వి ఆర్ రిసీవింగ్ బికాస్ వి హావ్ ఫేత్ ఇన్ హిమ్ అండ్ దట్ ఇస్ బీన్ గివెన్ టు us as a free gift.
కాబట్టి ఈ యొక్క కృపను ఏ రీతిగా మనం పొందుతున్నామంటే అది ఆయన యందు విశ్వాసం ద్వారా ఈ యొక్క విశ్వాసము అది మనకు వరంగా ఇవ్వబడుతూ వచ్చింది ఆర్ ఇస్ అనుగ్రహ కు హమ్ పరమేశ్వర్ కి ఓర్ సే ప్రాప్త్ కర్ రహే హై కిస్ లియే క్యూంకి హమ్ ఉన్కే పర్ విశ్వాస్ కియే ఆర్ విశ్వాస్ కర్నే కే ద్వారా యహ అనుగ్రహ హమే దియా గయా వర్షిప్ మీన్స్ వర్త్ ప్లస్ షిప్ దట్ మీన్స్ వర్తి టు ప్రైజ్ అవర్ లార్డ్ ఇస్ వర్త్ ఫర్ ద అవర్ ప్రైజెస్ దేర్ఫోర్ వి మస్ట్ వర్షిప్ హిమ్ కాబట్టి ఆరాధన అంటే మనం చూసినట్టయితే ఆయన ఆరాధనలకు యోగ్యుడు మరి ఇంగ్లీష్లో వర్త్ ప్రైజ్ ప్రైజ్ అని రాయబడి ఉంది అనగా మరి ఆయనే ఆరాధనకు యోగ్యుడు కాబట్టి మన ప్రభుని మనము ఆరాధించాలి పరమేశ్వరికి ఉపాసకరణ ఔరునికి ఆరాధన కరణ క్యూ ఇసిలియేకి ఓ అనుగ్రహకి అనుగ్రహకారి హే ఓ హమారి ఉపాసనాకి హమారి ఆరాధనకి యోగ్యత కర్తే హే జిస్ తరహ అంగ్రేజీ మే కహా గయా కి వర్త్ ఔర్ వర్షిప్ మత్లబ్ వహీ ఏక్ ఇస్ ఆరాధనకే లాయక్ హే యోగ్య హే కహకర్ దేర్ ఆర్ మెనీ గ్రేట్ థింగ్స్ మల్టిట్యూడ్ ఆఫ్ థింగ్స్ దట్ గాడ్ హస్ డన్ టువర్డ్స్ యు అండ్ మీ and all of the whole universe and we see very few things that for the purpose of our worship from the Bible mari nee na jeevithamlo aithe mari devudu aneka goppa karyalu chestu vachadu devunu vakyamlo kuda chuste mari lokamlo aneka karyalu chestu vachadu aithe ee dinam aaradhana koraku konni vishayalu manam chusukoni prabhuni aaradhisdam aapke jeevan mein aur mere jeevan mein parmeshwar ne itne bade bade mahaan anugrahkari kaam karya kiye hain is duniya mein is dharti par bhi kitne mahaan karya un kiye hain in sari cheezon ko hum dhyan karte hue thode vachne hum bible se dekh kar hum aaradhana ki sahayata ke liye use lete hain first one what we are మొట్టమొదటిది మనం ఏమై ఉన్నాం అగర్ సబ్సే పహలే హమ్ దేఖేంగే తో హమ్ క్యా హై దేర్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ ఇస్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్ ఇన్ ద లూక్స్ గాస్పెల్ చాప్టర్ 13 ఈ దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట లూకా సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది పరమేశ్వర్కి పవిత్ర గ్రంథమే లూకా కా సుసమాచార 13వ అధ్యాయమే ఏకి మహత్వపూర్ణ బాత్ లిఖా గయా చాప్టర్ 13 వర్స్ 10 టు 17 10 నుండి 17 వచనాల్లో రాయబడింది లూకా కా సుసమాచార 13 అధ్యాయమే 10 వచన సే లేకర్ 17 వచన తక హమ్ దేఖతే తో యహాన్ పర్ లిఖా గయా యు కెన్ సీ యు కెన్ రీడ్ అవుట్ దిస్ పోర్షన్ ఆఫ్టర్ ది వర్షిప్ సర్వీస్ ఇస్ ఓవర్ అండ్ యు విల్ అండర్స్టాండ్ బట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు యు వాట్ ఇట్ ఇస్ మరి ఈ యొక్క భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి అయితే ఇప్పుడు మాత్రము ఇదేంటో మీకు ఒకసారి వివరిస్తాను ఇన్ సారే వచనం కో ఆప్ ఇస్ ఉపాసన హోనే కే బాద్ ఆప్ పడియే లేకిన్ అబి ఇస్కే అందర్ జో ఖాస్ బాత్ హై మై ఆప్సే బాటుంగా దిస్ షోస్ what is the grace and what is the great love of lord jesus christ for humankind human beings mari yesu christu prabhu vari yokka prema enta goppado manavali pattlo unnatundi aina krupa enta goppado ikkada manam chustam yahan par hum ye baat ko hame ye darshata hai ki manushya ke prati parmeshwar ka prem kitna mahaan hai and jesus is teaching on the day of sabbath సబ్బాత్ దినాన యేసు క్రీస్తు ప్రభువారు బోధిస్తా ఉన్నారు సబ్బాత్ కే దిన్ ప్రభు యీషు మసీహ్ ఉన్కే చేలోంకే పాస్ యా ఉన్కో ఏక్ ఉన్కో సందేశ్ దే రహే తే దేర్ వాస్ ఎ వుమన్ హూ వాస్ సఫరింగ్ విత్ ఇన్ఫర్మిటీస్ ఫర్ ద 18 ఇయర్స్ ఒక స్త్రీ ఉంది 18 ఏళ్ల నుండి బలహీన పర్చు మరి దయ్యం పట్టినటువంటి స్త్రీ ఔర్ యహాన్ పర్ హమ్ దేఖ్ రహే హై ఏక్ స్త్రీ కే బారే మే భీ జో 18 సాల్ సే వో షైతాన్ కీ శక్తి సే పీడిత్ థీ వెన్ జీసస్ సా హర్ అండ్ ఐ కాల్డ్ హర్ అండ్ ఇట్ సడన్ టు హర్ వుమన్ థౌ ఆర్ట్ లూజ్ ఫ్రమ్ దైన్ ఇన్ఫర్మిటీ మరి యేసు క్రీస్తు ప్రభువారు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పారు ఔర్ ఈషునే ఉసే దేఖ్ కర్ ఉసే బులాయా ఔర్ కహా ఏ నారీ తూ అప్నీ దుర్బలతా సే చుట్కారా పా షీ వాస్ హీల్డ్ ఇమిడియట్లీ అండ్ షీ గ్లోరిఫైడ్ ద గాడ్ ఆమె వెంటనే స్వస్థత పొంది దేవుని మహింపర్చింది ఔర్ తురంతు స్త్రీనే ఉస్ పీడియం సే చూట్ छूट गई और परमे यीशु की स्तुति और उपासना करने लगी दैट वाज हिज लव हिज कंपैशन हिज मर्सी टुवर्ड्स यू एंड मी एवरीवन కాబట్టి ఇది ఆయన యొక్క ప్రేమ నీ పట్ల నా పట్ల అందరి పట్ల దేవుని ప్రేమ ఇట్టి రీతిగా ఉంది దేఖియే ప్రభు యేసు మసీహ్ కా ప్యార్ పరమేశ్వర్ కా ప్రేమ ఇస్ తరహ ఆప్కే ప్రతి మేరే ప్రతి ఔర్ సారే మనుష్య కే ప్రతి వో ఇస్ తరహ దర్శాతా హై బట్ హియర్ సీ ద వరల్డ్ ఐ సే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద ఓల్డ్ టెస్టమెంట్ వాట్ ఇట్ సేస్ అయితే మరి పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్తా ఉంది అది చూద్దాం దేఖియే పురాణ నియమేస్ కే బారే మే క్యా కహా జా రహా హై వర్డ్స్ 14 ఇట్ సేస్ దేర్ వాస్ ఏ ruler of the synagogue he was very indignated because of this healing work and he is telling that you have the 7 days out of the 7 days 6 days you can come and get healed and the 7th day is a holy day sabbath no work should be done అయితే ఈ యొక్క విషయాలన్నింటినీ చూసినటువంటి
ఆయొక్క సమాజ మందిరపు అధికారి కోపంతో నిండుకొని ఇట్లా అంటున్నాడు, మరి జన పనిచేయదగిన 6 దినాలు ఉన్నాయి, మరి 6 దినాల్లో వచ్చి స్వస్థత పొందేది, 7వ దినము సబ్బాత్ దినము, ఆ రోజు ఇలాంటి వాటి కొరకు రావద్దని ఆయన కోపడుతూ వచ్చాడు. ఆర్ యహాన్ పర్ హమ్ దేఖ్తే హై ఇసీ ఆరాధనాలయమే ఏక్ సర్దార్ థా జో ఏక్ అధికారి థా ఆరాధనా కా వో యే సారీ చీజే దేఖ్ కర్ ఉసే క్రోధ్ ఆయా ఉస్ క్రోధ్ మే యే ఇస్ తరహ కహ రహా హై కి హఫ్తే కే 6 దిన్ ఆప్ ఇన్కే పాస్ ఆకర్ చంగాయి పా సక్తే హై జిస్ తరహ నియమ్ కహా గయా 7వే దిన్ కోయి నహీ ఆనా చాహియే క్యూంకి యే ఆరామ్ కర్నే వాలా దిన్ హై. దట్ మీన్స్ ఇన్ ద ఓల్డ్ లా ద ఓల్డ్ టెస్టమెంట్ ఓన్లీ వర్క్స్ విల్ ప్రివైల్ నాట్ ద గ్రేస్ నథింగ్ ఎల్స్ వి ఆర్ సబ్జెక్టెడ్ టు and the rules of the Old Testament, and if that is the case we are never ever qualify for any of God's blessings. కాబట్టి ఈ యొక్క పాత నిబంధన విషయాలను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి ఈ పాత నిబంధన ప్రకారము మనమందరం కూడా క్రియల ద్వారానే మరి నీతిమంతులుగా తీర్చబడేటువంటి స్థితి అట్టి రీతిగా ఉన్నట్టయితే మనము ఏమాత్రం కూడా దేవుని యొక్క కృపలకు అర్హులం కాముగా కానటువంటి వారంగా ఉంటాం. ఆర్ ఏ సబ్ పురాణే నియమ్ కే బాద్ మే పురాణే దినో మే పురాణే నియమ్ మే సారే లిఖా గయే క్యూంకి యే సారే ఆప్కే క్రియా కర్నే కే ద్వారా హీ ఆప్ ధార్మిక్ ఠహరా దేతే లేకిన్ ఇస్ తరహ హమ్ దేఖా జాయేంగే పురాణే నియమ్ కే అనుసార్ తో హమ్ హమారే జీవన్ మే కభీ భీ ఇస్ అనుగ్రహ కే లాయక్ నహీ హోతే థే. సీ ద లార్డ్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇంటర్వెన్షన్ దిస్ ఇస్ ద ఇంటర్వెన్షన్ దట్ హీ హస్ టేకెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ against the old law, that is the Old Testament. కాబట్టి చూడండి ఇక్కడ తర్వాత మన యేసు క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మధ్యవర్తిత్వం ప్రదర్శిస్తూ వచ్చారో ఇది ఆమ పట్లనే కాదు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఇటు రీతిగా మధ్యవర్తిత్వం చేస్తూ వచ్చారు. దేఖియ యహాన్ పర్ యీషు మసీహ్ కిస్ తరహ ఉస్ పురాణే నియమ్ కే ధర్మశాస్త్ర కో ఔర్ ఉస్ స్త్రీ కే బీచ్ మే ఆకర్ వో ఉస్కే లియే వో బాతే కర్ రహే హై ఇసీ తరహ వహ హమారే బీచ్ మే భీ రహ్ కర్ వహ ఇస్ ప్రేమ్ కో ప్రకట్ కర్ రహే హై. హీ వాస్ సేయింగ్ దట్ ఆన్ ద డే ఆఫ్ సబ్బాత్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్ దట్ మీన్స్ యువర్ క్యాటల్ యువర్ ఆక్సన్ యు ఆర్ వాటరింగ్ దెమ్ బట్ వై దిస్ గర్ల్ దిస్ ఉమెన్ హు ఇస్ సఫరింగ్ ఫర్ ద పాస్ట్ 18 ఇయర్స్ who is a daughter of Abraham, why not she is eligible for the bonding losing the bonds. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చారు చూడండి మీరు సబ్బాత్ దినాన విశ్రాంతి దినాన మీరు ఎద్దునైనా గాడిదనైనాను మరి విప్పి తోలుకొని నీళ్లు పెట్టుచున్నారు మీ పనులన్నీ మీరు చేసుకుంటున్నారు అయితే 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెకు ఈ యొక్క విశ్రాంతి దినాన కట్ల నుండి విప్పింపబడము మరి అది అన్యాయమా అని ప్రభువు ప్రశ్నిస్తూ వచ్చారు. దేఖియే యహాన్ పర్ యీషు కిస్ తరహ కే సవాల్ ఉన్కే సామ్నే లగా హై కహ రహే హై కి సబ్ కే దిన్ ఆప్ లోగ్ అప్నే చారా డాల్ రహే హై అప్నే గాయ బైలోం కో చారా డాల్ రహే హై అప్నే గాయ బైలోం కో పానీ దే రహే హై అప్నే జో ఖుద్ కే కామాయే కర్ రహే హై లేకిన్ జో 18 వర్ష్ సే ఇస్ స్త్రీ ఇస్ బాధా మే పీడిత్ హై క్యూ యే అబ్రహాం కి భీ ఏక్ సంతాన్ కి పుత్రీ హై యే క్యూ చంగాయి నహీ పా సక్తీ కహ రహే హై. నాట్ ఓన్లీ దట్ ఉమెన్ వి ఆర్ ఆల్సో బౌండ్ బై ద సాటన్ వి వేర్ ఇన్ ద సిన్స్ we were in this world and we are completely against the word of God and against the God, and that's the reason we are destined to destruction and punishable for the hellfire. కాబట్టి ఆ యొక్క స్త్రీయే కాదు నీవు నేను మనమందరం కూడా ఒకప్పుడైతే ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో బంధింపబడి ఆ నిత్య నరకానికి మరి వెళ్తున్నటువంటి వారం. केवल वही स्त्री नहीं जो 18 साल से उस पीड़ित थी लेकिन हम भी सातान के बांधीन में उसके दासत्व में हम भी पीड़ित थे और बांधे गए थे और हमारा भी जो गम्य था वो नित्य अग्नि की ओर था. द वे ही रिडीम्ड द वे ही हील्ड दैट वुमन ही आल्सो हील्ड अस ही रिडीम्ड अस ही डिलीवर्ड अस फ्रॉम द इटर्नल बैंडेज ऑफ सिन इन द क्लच फ्रॉम द क्लचेस ऑफ द सैटन एट द क्रॉस ऑफ कैलवरी by shedding his precious blood so that he has given us eternal life. కాబట్టి ఏ రీతిగా అయితే ప్రభు ఆయక స్త్రీని మరి విడిపిస్తూ వచ్చాడో స్వస్థపరుస్తూ వచ్చాడో అట్టి రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలలో తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరి ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మరి ఆ యొక్క శిల్వ కార్యం ద్వారా నిన్ను నన్ను సాతాను యొక్క బంధకాల నుండి విడిపిస్తూ వచ్చాడు. జిస్ తరహ ప్రభు యీషునే ఉస్ స్త్రీకు జిస్ ఉస్కి పీడిత సే చుడవాయా థా ఇసీ తరహ జో పాప్ కే దాసత్వం థే పాప్ కే ఆధీన్ మే హమ్ లోగ్ థే హమే భీ క్రూస్ పర్ జో కార్య కర్నే కే ద్వారా క్రూస్ పర్ లహూ బహానే కే ద్వారా ఉస్ లహూ మే హమే ధోకర్ హమే శుద్ధ కర్ కర్ హమే భీ చంగాయీ దియా హై. వాట్ కైండ్ ఆఫ్ గ్రేస్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ షోన్ టువర్డ్స్ యు అండ్ మీ we can see from 2 Corinthians chapter 8 verse 9. చూడండి ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప కృప దేవుడు నీ యెడల చూపిస్తూ వచ్చాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడొచ్చు. దూసరి కొరింథీయుకి పత్రిక 8వ అధ్యాయం 9వ పద్ మే హమ్ దేఖ్ సక్తే హై పరమేశ్వర్ కా ప్రేమ హమారే ప్రతి కిస్ తరహ హై.
We shall read all together, please. आइए सब लोग मिलकर पढ़ते हैं. For you know the grace of our Lord Jesus Christ, that through the though he was rich, yet for your sake he became poor, that he through his poverty he might be rich. He came for you and me and every one of us, leaving his all his richness in the heaven, and came unto this world and became poor, and because of his poverty we become rich. చూడండి, ఆయన సమస్త మహిమను ఆ పరలోక మరి సమస్త మహిమను సమస్తాన్ని విడిచి ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు దరిద్రాన్ని అనుగ్రహిస్తూ దరిద్రము పొందుతూ వచ్చారు. ఎందుకంటే నీవి నేను కూడా ప్రభు యొక్క ధనము పొందుకోవాలని. దేఖియే ప్రభు యీషు మసీహ్ పరలోక సింహాసన్ కో ఛోడ్కర్ ఉన్ సారీ ఐశ్వర్య కో ఛోడ్కర్ ఏక్ కంగాల్ బన్కర్ ఇస్ ధర్తీ పర్ ఆయే తాకి ఉన్కి కంగాల్ కే ద్వారా హమ్ ఉన్కి అందర్ ఉన్కి ప్రతి హమ్ ధన్వాన్ హో పాయే ఔర్ హమారి ఉద్ధార్ హో సకే. సామ్స్ చాప్టర్ 103 వర్స్ 12, ఇట్ రీడ్స్ that he has separated our sins as of the east from the west, and for he has removed our transgressions. మా కీర్తనలు 103వ కీర్తనలో ప్రభు ఈ రీతిగా చెప్తున్నారు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. యావర్ భజన సంహిత 103:12 మే కహా గయా కి పరమేశ్వర్ అప్నే పాపో సే హమే ఇత్నా దూర్ కియా కి ఏక్ ఉత్తర్ సే యా దక్షిణ కో కిత్నా దూరీ హై ఉత్నా దూర్ కర్ దియా. This is the work of the Lord Jesus Christ at the cross of Calvary. ఇది కల్వరి శిలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యము. ఏ మహాన్ కార్య జో ప్రభు యేసు మసీనే క్రూస్ పర్ హమే దర్శాయా. Because he had done this, he since has loved us with an everlasting love, and he has shown his multitude of mercies. ఎందుకు ఈ రీతిగా ప్రభు చేయగలుగుతూ వచ్చారంటే, ఆయన మనల్ని తన కృపాశ్రయం చేత మనల్ని ప్రేమిస్తూ వచ్చారు. మరి అంతేకాకుండా ఆయన యొక్క మరి కనికరం చేత ప్రభు మరి ఇదంతా కూడా జరిగిస్తూ వచ్చారు. క్యూ ప్రభు యీషు మసీనే ఇన్ సారీ బాతే యా ఇన్ సారీ కార్య హమారే లియే కియా క్యూంకి అనుగ్రహ కే ద్వారా వో హమే ప్రేమ్ కియా హై ప్యార్ కియా హై ఇస్ ప్యార్ కే ప్రతి అనంత ఆశీష్ ఉన్హోనే హమే దియా హై. సో దెన్ వి విల్ సీ నౌ వై దిస్ గ్రేస్ ఈస్ సఫిషియెంట్ ఫర్ us. ఎందుకు మరి ఈ యొక్క మరి కృప మనకు చాలనట్టు చాలనదిగా ఉంది. ఔర్ హమ్ అబ్ దేఖ్తే హై క్యూ యే అనుగ్రహ హమారే లియే బహుత్ హై. ఇట్ సేస్ is sufficient, not only is sufficient, is also perfect. Mare adi chalne kaadu adi paripurnamainadi ani cheptaa undi. Par yahan par parmeshwar keh rahe hai ki mera anugrah tere liye kaafi nahi lekin bahutayat se hai kehkar. In the words 2 Corinthians chapter 12 verse 9, there are three fragments. In verse 9, one is his grace is sufficient, and second one is God's strength at which makes him perfect in his weakness. ఇక్కడ అంటే 2 Corinthians 12:9 మూడు విషయాలు మనం చూస్తాం. నా కృప నీకు చాలును, రెండవది మరి బలహీనత ఎందు ఆయన శక్తి పరిపూర్ణమవుచున్నది, మూడవది క్రీస్తు శక్తి నా మీద నిల్చున్నది. ఔర్ యహాన్ పర్ దూసరి కొరింథియో కి పత్రి 12:9 మే తీన్ మహత్వపూర్ణ బాతో కో హమ్ దేఖ్తే హై. పహలా హై ఉన్కా జో అనుగ్రహ హై జో బహుతాయత్ సే హై, ఔర్ దూసరి బాత్ హై ఉన్కి సామర్థ్య జో నిర్బలతా మే హమారి సహాయ కర్తా హై, ఔర్ కేవల్ యహీ నహీ యే హమే సిద్ధ కర్తీ హై. We have saved, we have received his grace, and we have been given saving grace, and we have the hope that we will go, we will have an eternal life. మనము ప్రభు యొక్క కృపను బట్టి రక్షింపబడుతూ వచ్చాం. మనకు ఒక నిత్యమైనటువంటి నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆయన యొక్క రాజ్యంలో మనము చేర్చబడతామనేటువంటి నిరీక్షణ మనకుంది. ఉన్కి అనుగ్రహ కే ద్వారా హమ్నే ఉద్ధార్ పాయా హై ఔర్ హమే యే భీ ధీరజ్ దియా గయా ఔర్ యే భీ భరోసా దియా గయా కి ఏక్ దిన్ హమ్ ఉన్కే రాజ్ మే ఉన్కే సాథ్ భీ హమ్ రహ్ పాయేంగే కహకర్. ఆల్సో వి హావ్ ఆల్ దిస్ థింగ్ బట్ వి ఆర్ వీక్ ఇన్ హియర్ యాజ్ ఎ హ్యూమన్ ఫ్లెష్. అయితే ఆయన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనకున్నాయి, కానీ మన శరీరాన్ని బట్టి మనం బలహీనమై ఉన్నాం. ఇంకి పరమేశ్వర్ కి సారీ ఆశీషే పానేకే బావజూద్ భీ హమ్ హమారి శరీర్ కి దుర్బలతా సే ఔర్ భీ హమ్ నిర్బల్ హై. వి ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్. మనము మన యొక్క స్వయం కృషి చేత లేదా స్వయం చేత మనము తృప్తి చెంది ఉండలేము. క్యూకి హమ్ అప్నే ఆప్ మే కభీ భీ తృప్త్ నహీ హో సక్తే. వి ఆర్ strengthless, we don't have the strength. మనము బలహీనలము, మనకి ఎలాంటి బలం లేనటువంటి వారము. హమ్ నిర్బల్ లోగ్ హై, హమారే అందర్ శక్తి నహీ హై. అండ్ వి ఆర్ నాట్ పర్ఫెక్ట్, మనము పరిపూర్ణలం కాదు. ఔర్ హమ్ పరిపూర్ణతా మే భీ కా నహీ హై. లుక్ ఎట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే. చూడండి, ఈ దినాన ప్రపంచంలో ఏం జరుగుతా ఉందో మనకు తెలుసు. దేఖియే ఇస్ దునియా మే ఇస్ ధర్తీ మే ఆజ్కల్ కిస్ తరహ కీ పరిస్థితి సే హమ్ పేర్ గుజర్ రహీ హై. వి ఆర్ ఎవరీబడీ ఇస్ ఫియర్డ్, అండ్ బికాజ్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ వి ఆర్ ఫియర్ అండ్ వి ఆర్
we are trembling what is going to happen in our lives kabatti ee oka corona virus batti manamantaram kuda bayapadta unnam mana jeevithallo em jaragabothta undanetvanti chinta bhayam man kaligi unnam aur is corona ki virus ki wajah se hamare jeevit mein dar bhay pravesh ho gaya ki aage jaakar hamare jeevan mein kya hone wala hai aane din mein aane ke dinon mein kya hone wala hai kehkar we are wary because what is going to happen to our jobs our employment our health and our parents our family and well being everyone we are wary and we are become weak and we become broken and we are suffering a lot kabatti mari em jarugutundi em jaragabothunda anetvanti chinta mukhyanga mana udyogala gurinchi kavachu mana aarogyam gurinchi kavachu mana yokka mari vruddulainatvanti talledanulla gurinchi kavachu manakunnatvanti mani kutumbam gurinchi kavachu ee reethiga aneka vishayalai manamu ee paristhitulanu batti bhayapadutu mari chinta kaliginatvanti varanga unnam dar chinta aur vyakul hamare man mein pravesh kar chuka hai ki aane wale din mein kya hone wale hai kya meri naukri rahegi ya chale jayegi mere jo parivar mujh par aadhar hai mere parivar mein kya hone wala hai aage chal ke meri aarthik paristhiti kis tarah hogi ये सारी व्याकुलता हमारे दिल में इन बातों से भर गया है Therefore dear brothers and sisters don't forget today God is speaking to you and me everyone through this word that is very clearly unequivocally he is telling that my grace is sufficient for thee కాబట్టి ప్రియులారా ఈ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ప్రభు నీతో నాతో మనందరితో చెప్తా ఉన్నారు నా కృప నీకు చాలును ఇసిలే ప్రియ భాయో ఆర్ బహనో డర్నే వాలీ కోయి బాత్ నహీ చింతా కర్నే వాలీ కోయి బాత్ నహీ క్యోంకి పరమేశ్వర్ ప్రభు యీషు మసీహ్ హమ్సే కహ్ రహే హై కి ఉన్కా అనుగ్రహ హమారే లియే బహుత్ హై మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ మీన్స్ నా కృప నీకు చాలును మేరా అనుగ్రహ తేరే లియే ఇస్కా మత్లబ్ బికాజ్ ఐ యామ్ విత్ యు మై ప్రెజెన్స్ ఇస్ విత్ యు నాయక సన్నిధి నేను నీతో కూడా ఉన్నాను ఇస్కా అర్థ్ యహీ హై కి మేరీ సన్నిధి ఆర్ మై తుమారే సాత్ హూ మై లవ్ ఆల్వేస్ విత్ యు ఐ లవ్ యు బికాజ్ ఐ లవ్డ్ యు విత్ ఎన్ ఎవర్లాస్టింగ్ లవ్ మరి నా ప్రేమ ఎల్లప్పుడూ కూడా నీతో ఉంది ఎందుకంటే నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి మేరా ప్యార్ హమేషా తుమారే సాత్ హై క్యూంకి అనంత కాల్ కి ప్రేమ్ సే మైనే తుమ్కో ప్రేమ్ కియా హై మై మర్సీస్ మై లవింగ్ కైండ్నెస్ ఆల్వేస్ విత్ యు టు ప్రిజర్వ్ యు అండ్ ప్రొటెక్ట్ యు మరి నాయక కృపాక్షయము మరి నాయక దయా ఎల్లప్పుడూ నీకున్నది ఎందుకంటే నిన్ను ఎప్పటికీ నేను ప్రేమిస్తా ఉన్నాను కాబట్టి ఆర్ వో కహ్ రహే హై కి మేరా కరుణా మేరా దయా ఆర్ మేరా అనుగ్రహ హమేషా ఆప్కే సాత్ హై క్యూంకి మై తుమే బచా రహా హూ ఆర్ తుమే ఆగే లే జా రహా హూ అండ్ మై బ్లెస్సింగ్స్ ఆల్వేస్ షోర్ అపాన్ యు దేర్ఫోర్ టు ప్రిజర్వ్ యు ఇన్ ఎనీ సిచువేషన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు విల్ బి బ్లెస్డ్ అండ్ యు విల్ బి ఫ్లరిష్డ్ మరి నాయక ఆశీర్వాదము ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటుంది ఎందుకనగా నా ఆశీర్వాదముల వల్ల నువ్వు కాపాడబడతావు నువ్వు సంతృప్తి చెంది అభివృద్ధి చెందేవానిగా ఉంటావు ఆర్ మేరే అత్యధిక ఆశీష్ హమేషా తుమారే సాత్ హై క్యూంకి మేరే ఆశీష్ కే ద్వారా తుమ్ హమేషా సఫలతా పాయేంగే ఆర్ బహుతాయత్ సే అప్ని జీవన్ కో బితా పాయేంగే వాట్ కైండ్ ఆఫ్ గ్రేస్ దట్ గాడ్ ఇస్ షోయింగ్ టు యు అండ్ మీ ఈవెన్ టుడే షల్ వి సీ ఫ్రమ్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 27 వర్స్ 3 చూడండి ఈ దినాన కూడా ప్రభు యొక్క కృప ఎంత గొప్పగా ఉందో నీ ఏడల నా ఏడల మనం చూద్దాం యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం ఆయే పరమేశ్వర్ కా ప్రేమ కిత్ని మహాన్ ఆర్ కిత్ని బహుతాయత్ సే ఆజ్ కే దిన్ భీ హమారకు దర్శా రహా హై ఆర్ హమ్ పే బర్సా రహా హై ఆయే యెషయా కా కితాబ్ 27 అధ్యాయ కే తీసరే పద్ మే హమ్ దేఖతే హై హి ఇస్ స్పీకింగ్ టు us హి ఇస్ కాలింగ్ us as wine for him మరి ఆయన నిన్ను నన్ను వర్స్ 2 పిలుస్తా ఉన్నాడు రెండో వచనంలో ఒక ద్రాక్ష వనంగా మనం పిలుస్తా ఉన్నాడు ఆర్ యహా పర్ వో కహ్ రహే హై కి ఏక్ సుందర్ దాక్ కి తరహ వ హమే బతా రహే హై వర్స్ 3 ఇన్ ద ఫస్ట్ ఫ్రాగ్మెంట్ సేస్ ఐ ద లార్డ్ డు కీప్ యు దట్ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్ యు మరి మూడో వచనంలో అంటున్నాడు యెహోవా నేను దాన్ని కాపు చేయుచున్నాను అనగా నేను నిన్ను భద్రపరుస్తా ఉన్నాను నిన్ను కాపాడుతున్నాను అని సెలవిస్తా ఉన్నాను తీసరే పద్ కే పహలే భాగ్ మే కహ్ రహే హై కి మై యెహోవా ఉస్కి రక్షా కర్తా హూ యహాన్ పర్ వో హమే భరోసా దే రహే హై కిస్ తరహ వో రక్షా కరేంగే కహకర్ సెకండ్లీ హి సేయింగ్ దట్ ఆర్ ఐ విల్ వాటర్ ఇట్ ఎవ్రీ మూమెంట్ దట్ మీన్స్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ద వాటర్ ఫర్ ది ఫ్లరిష్మెంట్ ఆఫ్ ది విన్ వైన్ దట్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దేర్ఫోర్ ఫర్ యు అండ్ మీ హి సేయింగ్ దట్ ఐ విల్ వాటర్ ఇట్ whatever the circumstances for every moment kabatti rendo oka line lo antunnaru prati nimisham nen danni neer kattuchunnan kabatti aina neeku na kavalsina prati avasaratanu batti prati nimisham kuda prabhu mana akkara teerustu manaku neerunu aaharanni mana yokka poshana korake prabhu anugrahistha unnaru aur dusre bhag mein hum dekh rahe hain ki mai kshan kshan uski seechta rahunga iska matlab yahi hai ki har परिस्थिति में हर क्षण में वह हमें सुरक्षित कर रहे हैं जिस तरह पानी देकर आहार देकर जल देकर हर जो चीज हमें चाहिए वो सारी चीज देकर हमें वहां सींच रहे हैं थर्डली सेइंग दैट नो वन शुड हर्ट यू सो दैट आई विल प्रिजर्व यू प्रोटेक्ट यू
నన్ను దివారాత్రుల్ని దాన్ని కాపాడుచున్నాను కాబట్టి ఎవడును నీ మీదికి రాడు అని చెప్తా ఉన్నాడు ఆ రాత్ దిన్ ఉస్కి రక్షా కర్తా హూ ఐసే కోయి ఉసే ఉస్కే ఉపర్ నా ఉస్కే ఉపర్ ఆ సకే కహకర్ ఫోర్త్లీ వాట్ ఇస్ టెల్లింగ్ దట్ హౌ హిస్ ప్రొటెక్షన్ విల్ బి హి సేస్ ఐ విల్ కీప్ ఇట్ నైట్ అండ్ డే దట్ మీన్స్ నో టైమ్ ఇస్ లెఫ్ట్ అసైడ్ హి ఇస్ ఫుల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ 24/7 365 డే అండ్ నైట్ And that's a protection. That's a grace God is showing to you and us. కాబట్టి నాలుగో మరి లైన్ లో చెప్తాను దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అదే రీతిగా ప్రభువు కూడా మనల్ని 24 గంటలు 7 దినాలు 360 రోజులు ప్రభువు మనల్ని రతేక ఎల్లప్పుడు కూడా కాపాడుతూ ఉన్నారు ఆర్ ఆఖరి భాగమే హం దేఖ్ రహే హై కి మై రాత్ దిన్ ఉస్కి రక్షా కర్తా రహూంగా ఐసా నా హో కోయి ఉస్కి హాని కరే జిస్ తరహ హం దేఖే దేఖతే హై కి సాల్ కే 365 దిన్ 24 ఘంటే ఔర్ హఫ్తే కే 7 దిన్ వో హమారీ సురక్షా కర్ రహే హై వర్స్ 4 అగైన్ హి సేస్ ఈవెన్ దేర్ ఇస్ ఎనీ బ్రైడ్ ఆర్ థోర్న్స్ అగైన్స్ట్ యు అండ్ యువర్ లైఫ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టుడే బట్ హి సేస్ దట్ ఐ యామ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దెం బర్న్ దెం నాలుగవ వచనంలో అంటున్నారు ఈ ఈ యొక్క గచ్చపొదలు బలిరక్కస్ చెట్లు అలాంటి ఒకవేళ వండిన ఎడల కూడా మరి అంటే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను వాటన్నిటిని కాల్చివేస్తానని ప్రభు సెలవిస్తా ఉన్నా యహాన్ పర్ చౌథే పద్మే పరమేశ్వర్ కహ రహే హై కి యది అగర్ కోయి కాంటిలే పేడ్ యా వృక్ష మార్గ్ మే హై తో పరమేశ్వర్ హమే భరోసా దే రహే హై కి డర్నా నహీ ఉన్ సారే కాంటిలే పేడో కో మై జలాకర్ ఉసే దూర్ కర్ దూంగా కహ కర్ సో హౌ గాడ్స్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఇన్ అవర్ లైఫ్స్ కాబట్టి ఏ రీతిగా దేవుని యొక్క కృప మన జీవితాల్లో చాలినదిగా ఉందో మనం చూస్తా ఉన్నాం హమ్ దేఖ్ రహే హై కిస్ తరహ పరమేశ్వర్ కా జో అనుగ్రహ హమారే జీవన్ మే బహుతాయత్ సే హై ఇస్ పర్ హమ్ ధ్యాన్ కర్ రహే హై గాడ్ గివ్ హిస్ గ్రేట్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ వీక్నెస్ కాబట్టి దేవుడు మన యొక్క బలహీనతల్లో మన యొక్క అననుకూలత పరిస్థితిలో ఆయన యొక్క శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తా ఉన్నారు పరమేశ్వర్ హమారి నిర్బలతామే హమారి నిర్బల స్థితియో మే ఉన్కి మహాన్ శక్తి హమే ప్రసాద్ కర్ కర్ హమే రక్తే హై There is one professor. Her name is Dr. Paula Gooder. Oka professor unnaru. Ayana peru Paula Gooder. Ek professor ji hai. Unka naam hai Paula Gooder. She did her research and PhD on verse 2 Corinthians chapter 12 verse 9, and she given her PhD on this verse only. Ame mari yoka theology PhD chesi vachindi ame. ఈ యొక్క 2 కొరింథీ 12:9 మీద ఆ ఒక్క మాట మీద ఆమె పిహెచ్డి చేసింది శాస్త్రవేత్త హే ఉన్నోనే ఇస్ దూసరి కొరింథీయోకి పత్రి 12:9 ఉన్నోనే కుచ్ జాంచ్ కర్ పరఖ్ కర్ ఇస్ తరహ బతాయా ఇన్ హర్ పిహెచ్డి థీసిస్ షీ ప్రపోజ్డ్ ఆల్మోస్ట్ ఆల్ 36 ఇన్ఫర్మిటీస్ విచ్ పాల్ వాస్ ఫేస్డ్ యాజ్ ఎ థియరీ మరి ఆమె యొక్క పిహెచ్డిలో థీసిస్లో చెప్తూ వచ్చింది పౌలు గారు మరి ఏ రీతిగా ఆయనకు 36 బలహీనతలు కలిగి ఉన్నాడో ఆ వాటన్నిటిని కూడా ఆమె వివరించింది ఔర్ ఉన్నోని ఇస్ తరహ కహా కి పౌలుస్ జీవి పౌలుస్ జీ కే జీవన్ మే ఇస్ వచన్ కే అనుసార్ జిస్ తరహ కి జో సంకట్ క్లేష్ 36 తరహ కి ముష్కిలో కా సామ్నా కర్నా పడా ఇఫ్ గాడ్ పాల్ ఇస్ రైటింగ్ ఇన్ దిస్ ఎపిసల్ హీ ఈజ్ అ అసోసియేషన్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎ పాస్ట్ 15 ఇయర్స్ బట్ హీ హాస్ దిస్ ఇఫ్ యు లుక్ ఎట్ us హౌ and how big and how long our list of our infirmities chudandi yesu christ pravaru tho sahavasamu mad 15 samvatsaralu kaliginatundi paulu garu ee reethiga cheptunnaru inni balahinathalu gurinchi ayana balahinathalu gurinchi mari mari nee jeevithamlo naa jeevithamlo manakunnatundi sahavasamlo manam enni entaga manam balahinlamai unnam aur 15 saal ki jo sangati prabhu parmeshwar ke sath ya prabhu yesu masi ke sath rehne ke bawajood paulus ji ne in 36 mushkilon ka kiya to hamare jeevan mein aur kitne mushkilon sankato honge therefore the infirmities the weakness the paul has we also have the same thing kabatti ye balahinata or even greater ilanti balahinatalu paul gar kaligi unnaro mari alanti balahinatalu kavachu ledante antakante goppavi balahinatalu manlo undochu shayad jis tarah ki nirbalta mein paulus jeete shayad usi nirbalta mein hum bhi hai shayad kai ya usse bhi kai zyada ho sakta hai god's grace is sufficient for us in spite of the challenges
the storms in our life that we may face kabatti devuni yokka krupa manam edurukunnatundi ee yokka vipatkaramainatundi paristhithulu kavachu tufanlu kavachu aa paristhithilo kuda prabhu yokka krupa manato kuda undi parameshwar ka anugraha is tarah hai jis tarah ki paristhithiyon se hum guzar rahe hain jis tarah ki aandhi aur tufanon ka samna hum kar rahe hain in sare cheezon ke bawajood bhi parameshwar ka anugraha kahin mahaan hai our lord graciously says that I never leave thee not forsake thee मैं प्रभु कृपा तो చెప్తా ఉన్నారు మరి నేను నిన్ను విడువను ఎడబాయనని और परमेश्वर अनुग्रह से और प्यार से कह रहे हैं मैं कभी तुझे छोडूंगा ना तुझे मैं हमेशा टालूंगा कहकर बट व्हाट वी नीड टू डू इज वी मस्ट नो एंड अवेयर व्हाट इज आवर షార్ట్కమింగ్స్ అండ్ షార్ట్ఫాల్స్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనము గ్రహింపు కలిగి ఉండాలి మన యొక్క బలహీనతలు ఏంటి మన యొక్క తప్పిదాలు ఏంటి మనం ఎల్లప్పుడూ గ్రహింపు కలిగి ఉండాలి और हम इस तरह की समझ में आना चाहिए कि हमारे अंदर जो निर्बलता है जो कमजोरियां हैं उसे हमें जांचकर परखना चाहिए और जान when we know we are insufficient eppudaithe manaku telustundo manamu mari ilanti anni kodvalu galiginatundi varamani hum jante hai ki hamare mein kai zyada kamzoriyan aur kamiyan hai when we know that we are imperfect mari eppudaithe manamu mari paripurnulam kaadani manam erugutamo aur hum jante hai ki hum sampurna riti se parpurnata humme nahi hai our knowledge our money our everything whatever we have insufficient to meet any kind of calamity mari manakunnatundi gnanam manakunnatundi dhanamu mana jeevithallo vachinatundi aayaka vipatkara paristhithulo evi kuda manakunnatundi ye gnanam dhanam kuda saripodani manam erginappudu aur ye bhi hum jante hain ya jaan pate hain ki hamare paas jo dhan daulat hai aur jo samarth humme hai jo gyan humme hai jo vipatti hum par aa rahi hai iska samna karne ke liye kafi nahi hai then god gives his abundant grace to us and his power which makes us perfect sufficient in all respect kabatti devudu tana krupanu manaku anugrahistadu appudu mari aina mari krupanu manaku anni pasithillo aina chalnadiga paripurnadiga chesevaadiga unnadu aur is samay mein parmeshwar adhikta se unka jo bal hame prapt karte hain unka jo anugraha hame prapt karte hain jo har paristhiti se bhi hame bachayega aur hame suraksha karega we see in the lamentations chandi vilap vakyamlo vilap geet mein hum is tarah dekhte hain నువ్వెంతైనా నమ్మదగినవాడవు और यहां पर हम देख रहे हैं कि दिन पर दिन कितनी ताजी से उनका जो अनुग्रह है कहकर See the God's grace is not just comes and goes it is always available every morning every day it is a very fresh and gives us his love కాబట్టి దేవుని యొక్క కృప ఎంతో గొప్పది ఇలాంటిదంటే అనుదినము కూడా నూతనమై వాత్సల్యత ఎడతెగా ప్రభు మనకు మరి అనుగ్రహిస్తా ఉన్నారు ఆయన యొక్క వాత్సల్యత पुटता उन्नदी और हम देख रहे हैं यहाँ पर जिस तरह वो सिर्फ एक दिन आके चले जाने वाला नहीं है लेकिन दिन पर दिन हर दिन सुबह में एक नई ताजी तरह वह हम पर आकर हमें जीव कर रहा है अकॉर्डिंग टू रोमन्स चैप्टर 5 वर्स 20 एंड 21 वेयर एवर द सिन इज देयर वेयर एवर अनराइटियसनेस इज देयर देयर गॉड्स ग्रेस इज राइटियसनेस इज ऑलवेज अवेलेबल टू हिज पीपल కాబట్టి రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం 20వ వచనం ప్రకారము ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ ఆయన కృప విస్తరించింది రోమియోకిగా ఉంది రోమియోకి పత్రి 5 అధ్యాయ కే 20 వచనం మే హం దేఖ్ రహే హై జహాన్ జహాన్ పర్ అపరాధ బహుతాయత్ సే హై పాప్ బహుతాయత్ పర్ హై వహాన్ పర్ ఉన్కి ధార్మికతా ఔర్ ఉన్కి అనుగ్రహ వహాన్ పర్ హమేషా మౌజూద్ హై ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 16 ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ ఇన్ సింపుల్ వర్డ్స్ ఇట్ సేస్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ హిస్ All his fullness we have received his grace for grace it is not just a grace grace for grace never ending grace chandi yohann swartha 1 adhyayam 16 vachanamlo aina paripurnathalo nundi manam andramu krupavembadi krupanu pondutimi oka krupane kaadu gaani krupavembadi krupanu प्रभु मन को anugrahistha unnaru dekhiye yohanna ka susamachar pehla adhyay ke 16 pad mein kya likha gaya kyunki uski परिपूर्णता में से हम सब ने प्राप्त किया है कि अर्थात अनुग्रह पर अनुग्रह हमने प्राप्त किया टू समराइज हाउ एंड व्हाट वे एंड व्हाट इज द रीजन फॉर अस टू वर्शिप द लॉर्ड కాబట్టి
మనము ఇక మరి వర్తమానాన్ని ముగించే ముందు మనం ఏమి చూసుకున్నామో, ఏ దేవుడు ఏం మనకు చేశాడో, మరి మనం ఏ రీతిగా ప్రభుని ఆరాధించుకున్నారో మనం ఒకసారి చూసుకుందాం. అగర్ కిస్ తరహ హమే పరమేశ్వర్ కి ఉపాసనా కర్నా చాహియే ఇన్ బాతో కో దుబారా వచన్ జో వచన హమ్ ధ్యాన్ మనన్ కి ఉస్కో అగర్ హమ్ దోహరా కర్ దేఖేంగే తో గాడ్స్ గ్రేస్ ఇస్ నథింగ్ బట్ అన్డిజర్వ్డ్ ఫేవర్ అండ్ రిస్ గివ్స్ us out of his love. కాబట్టి దేవుని యొక్క కృప మరి మనము యోగ్యత లేనప్పటికీ కూడా అయోగ్యులైనటువంటి మనకు ఆయన యొక్క ప్రేమ చేత ప్రభు మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. అనుగ్రహ కా మతలబ్ హమ్ దేఖ్తే హువే హై జో అనుగ్రహ ఇస్కా మతలబ్ జో జో చీజ్ పానే కి హమారే అందర్ యోగ్యత నహీ హై ఉస్ యోగ్యత కో ఉన్కే ప్రేమ కే ద్వారా హమే అనుగ్రహ కియా గయా. గాడ్స్ గివ్స్ హిస్ గ్రేస్ బికాజ్ ఆఫ్ మల్టిట్యూడ్ ఆఫ్ హిస్ మర్సీస్. ఆయన యొక్క కృపాత్సియను బట్టి ప్రభు మనకు తన కృపను అనుగ్రహిస్తా ఉన్నారు. ఆర్ ఉన్కే జో కరుణా దయా కే అనుసారి ఉన్కే అనుగ్రహ హమే ప్రాప్త్ కియా. అండ్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. మరి అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాల్లో ఆయన కృప మనకు చాలనదిగా ఉంది. హర్ తరహ కి పరిస్థితియో మే హర్ తరహ కి ముష్కిలో మే ఉన్కా అనుగ్రహ హమే బహుతాయత్ సే హై. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద ఓల్డ్ టెస్టమెంట్ లాస్ ఆర్ అగైన్స్ట్ us, లార్డ్ జీసస్ బికమ్ ఎ మీడియేటర్ అండ్ ఇంటర్వీన్డ్ అండ్ హి హస్ గివెన్ ఎ రిడెంప్షన్ అండ్ డెలివరెన్స్. కాబట్టి ఎప్పుడైతే పాత నిబంధన మనల్ని అనీతిమంతులుగా లేకుంటే కృపకు అయోగ్యులుగా చేస్తూ వచ్చిందో, మరి యేసు క్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిత్వం వర్తించ చేసి ఆయన మనకు తన కృపను పాత్రలుగా చేసి మనకు ఆ యొక్క బంధకాల నుండి శాతాను యొక్క బంధకాల నుండి ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చారు. పురాణే నియమ పురాణే ధర్మశాస్త్ర వ్యవస్థకి అనుసారం దేఖేందుతో జో క్రియాంకే ద్వారా హమ్ ఇస్ అనుగ్రహకే అయోగ్యతే అనుగ్రహ పానేకే హమ్ ఖరీబీ నైతే లేకిన్ పరమేశ్వర ప్రభు యీషు మసీ హమారే లియే బీచ్ మే ఆకర్ ఉస్ ఉన్కే బీచ్ మే ఆనే కే ద్వారా హమే ఉస్ లాయక్ బనాయా కి ఉస్ అనుగ్రహ కో హమ్ ప్రాప్త్ కర్ పాయే. He has given this grace because he became by being poor on behalf of us, though he is rich, and that has he has extended to us. Mari manamu aina krupan cheta manamu daridralamai unnappudu aina dhanavantrayindi mari mana nimittamu aina samasthani kolipoyi మనని ధనవంతులుగా చేస్తూ వచ్చారు. పాప్ మే హమ్ కంగాల్ కి పరిస్థితి మే హమ్ తే తో జో ఐశ్వర్యవాన్ మహాన్ ధనవాన్ పరమేశ్వర్ హమారే లియే కంగాల్ హోకర్ హమే ధనవాన్ ఔర్ ఐశ్వర్యవంత్ బనాయా. ఈవెన్ టుడే యాజ్ అండ్ డేట్ ఇన్ అవర్ వీక్నెస్ అవర్ ఇన్ఫర్మిటీస్ అవర్ షార్ట్ కమింగ్స్ అండ్ అవర్ సారోస్ గాడ్ ఇస్ టెల్లింగ్ దట్ మై గ్రేస్ ఈస్ సఫిషియెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. అయితే ఈ దినాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి బలహీనతల్లో మనకున్నటువంటి కొదవల్లో కూడా ప్రభు చెప్తా ఉన్నారు, మరి నా కృప నీకు చాలునని. ఔర్ ఆజ్ కే దినో మే బీ జిస్ పరిస్థితి హమ్ గుజర్ రహే హై జిస్ సంకట్ ముష్కిలో మే హమ్ జా రహే హై పరమేశ్వర్ యహీ భరోసా హమ్ దే రహే హై కి మేరీ అనుగ్రహ తుమ్హారే లియే బహుత్ హై కహకర్. గాడ్ ఇస్ టెల్లింగ్ దట్ ఐ నో దట్ ఇన్ సిచువేషన్ వాట్ యు ఆర్ ఇన్. మరి ప్రభు చెప్తా ఉన్నారు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసు. ఔర్ పరమేశ్వర్ కహ రహే హై కి జిస్ పరిస్థితి మే తుమ్ హో మై జాన్తా హూ. Because you are my wine, therefore I tend you, I'll keep you and water you and preserve you and protect you. మరి ప్రభు చెప్తా ఉన్నారు నువ్వు నా ద్రాక్షవనమును నిన్ను మరి నేను పోషించి నీకు నీరు కట్టి నిన్ను కాపాడేవాణిగా నేను ఉన్నానని ప్రభు చెప్తా ఉన్నారు. ఔర్ పరమేశ్వర్ ఏ బి కహ రహే హై కి తుమ్ మేరీ మధుర్ ద్రాక్ష కి డాల్ కి తరహ హో జో మధుర్ దాక్ కి తరహ హో జో దాక్ కు మై పానీ దేకర్ ఉసే మై ఫలవంత్ కరుంగా కహకర్. అండ్ ఐ విల్ గివ్ మై గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ గ్రేస్ ఫర్ గ్రేస్ ఫర్ యు. Therefore you are mine, I've called you with my name, and that's the reason that I'm showing my love to you and I've shown to you in the cross of Calvary, and this is my grace for you. Mante ga kunna prabhu chura chepta unnaru mari na krupa vembadi krupanu neeku anugrahistha unnanu aa krupa chetane aa prema chetane Calvary silulo nee koraku mari nannu nenu appuginchukuntu vachan dan dwarane మరి నా యొక్క కృపను ప్రేమను రక్షణను నీకు నేను అనుగ్రహించునని ప్రభు సెలవిస్తా ఉన్నాను. ప్రభు పరమేశ్వర్ ఏ బి కహ రహే హై కి అనుగ్రహ పర్ అనుగ్రహ మే తుమ్ పర్ బరసా రహా హూ జిస్ అనుగ్రహ కే కారణ మే తుమ్సే ప్యార్ కియా ఔర్ ఉస్ ప్యార్ కే ప్రతి హీ మేనే ఉస్ క్రూస్ పర్ అప్నే ఆప్ కో సౌంప్ కర్ లహూ బహాయా కహ కర్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈవెన్ టుడే అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ హిస్ మర్సీస్, బికాస్ హిస్ టెండర్నెస్, బికాస్ హిస్ లవ్, వి హావ్ నాట్ కన్స్యూమ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఛాలెంజ్ సిచువేషన్. అండ్ గాడ్ ఇస్ టెల్లింగ్ దట్ Always my grace is sufficient for thee, therefore we'll pour our heart before him, worship him in truth and spirit. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ దినం మట్టుకు ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచారు, కాబట్టి ఆయన కృపను బట్టే మనం ఇంకా లయం కాలేదు, ఇంకా ఈ యొక్క లోకంలో నశించిపోలేదు. మరి ఆయన కృపను మనం గుర్తెరిగిన వారంగా మరి ఆత్మతో సత్యంతో ప్రభు చేసిన మేలను గుర్తు చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తాం. ప్రియ ప్రియ భాయ్యం ఔర్ బహనో, ఉన్కే అనుగ్రహ కే ద్వారా ఆజ్ తక్ హమ్ నాశ్ నహీ హో సకే ఇస్ విపత్తి కే పరిస్థితియో మే భీ హమ్ ఔర్ ఉన్కే అనుగ్రహ కే ద్వారా జీవిత్ హై. ఇస్ సారీ బాతో కో యాద్ కర్తే హువే, ఇన్ సారీ బాతో కో హమారే మన్ మే రఖతే హువే, ఆత్మా సే ఔర్ సచ్చాయి సే హమే ఉన్కీ స్తుతి ఔర్ ఆరాధన కరేంగే.
Shall we enter into the worship? ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ఆయ్ ఆరాధన ఆమె చెల్తే హే